గుంబనంగా మౌనం వహించాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే ప్రస్తుతం తాజాగా చూసుకుంటున్నప్పుడు చాలామంది జన సైనికుల్లో తీవ్రమైన అసహనం, అసంతృప్తి పెళ్ళుబిక్కుపోతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అదే దారిలో విశాఖ జిల్లాకు సంబంధించిన వరకు భీముల నియోజకవర్గానికి సంబంధించిన వేముల ఈశ్వర్ కూడా ఉన్నారు. ఆయన భీముల నియోజకవర్గంలో తొలి నుంచి జనసేన జెండాను మూశారు. ఆ పార్టీకి సంబంధించి తొలి అంటే ఇన్ఛార్జ్ ఏర్పడక ముందు నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ రకరకాల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అతను ఇప్పుడు ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ గారు, వెల్కమ్ టు ఐడ్రీమ్ అండి. ఈశ్వర్ గారు, అంటే మీరు ఎప్పటి నుంచి జనసేన పార్టీలో పనిచేశారు? నేను యాక్చువల్గా నా రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలైంది సార్. 2009లో చిరంజీవి గారు మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయనతో పాటు నడిచి ఆ రోజు భీమిలో గెలుపు కోసం మేము కష్టపడ్డాం సార్. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టేటప్పుడు అదే కుటుంబం అభిమానంతో వాళ్ళతో పాటు నడిచాం సార్. అంటే భీమిలో ఎవరు పార్టీకి ఎవరు ముందుకు రాకపోయినా సరే నేను వెళ్ళి జిల్లాలో ఉన్నప్పుడు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో, సతీష్ గారు ఉన్నారో, వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఆ రోజు భీమిలో పార్టీ బలోపేతం చేయడం కోసం చెప్పేసి ప్రతి ఊరు వాడ తిరిగాను సార్. నేను ఊరు వాడ తిరిగి పార్టీని బలోపేతం చేసి సేవాదళ కమిటీ అని ఒక కమిటీ మొత్తం ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఇన్ఛార్జ్ వచ్చేంత వరకు కూడా పార్టీకి కష్టపడి పార్టీకి పనిచేసాము. ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు, మా మీద కక్షపూర్తమైన ఇవి చేసి పార్టీని ఒక విధంగా నిర్వీర్యం చేశారు సార్. అంతేనా? అంటే మీరు ఉండేటప్పుడు చాలా కీలకమైన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు కదా, ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు? ముఖ్యంగా మేము తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడ దివీసు వలన అన్నవరం అనే గ్రామం ఉంది సార్. అన్నవరం గ్రామం మొత్తం దివీసు వలన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయి చాలా జబ్బులు చనిపోతున్నారు అక్కడ. అంటే ఎలాంటి జబ్బులు అంటే వాళ్ళకి ఏం జబ్బు వస్తుందో కూడా తెలియదు. కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, డిఫరెంట్ డిఫరెంట్ అంటే వాళ్ళు ఉన్న బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా పాడైపోయి చచ్చిపోతున్నారు. దానికోసం అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి. ఇంకొకసారి ఏమంటే అక్కడ జ్యూటి మిల్ సమస్య మెయిన్ సమస్య ఉంది సార్. జ్యూటి మిల్ సమస్య కూడా వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అక్కడ, వచ్చి ఆ జ్యూటి మిల్ని సందర్శించారు. సందర్శించారు దానికోసం మళ్ళా గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు రెండు చేసి, అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. ఓకే, కానీ అది రీసెంట్గా అవంతి గారు దీంతో ఆ జ్యూటి మిల్ సమస్య కూడా ఇదయింది సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అంటే మీకు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గుర్తించిన సందర్భం ఉందా? ఈశ్వర్ అనే వ్యక్తి పార్టీ కోసం పనిచేస్తున్నారని గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆయన భీమిలో బహిరంగ సభ పెట్టేటప్పుడు స్వయంగా నా భుజమే చేసి ఈశ్వర్ రెడ్డి మొట్టమొదటి జెండా కట్టిన వ్యక్తి భీమిలి నియోజకవర్గంలో. సో ఈయన మీద కేసులు కూడా ఉన్నాయి, నేను అండగా ఉంటానని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి సార్. ఎవరు జెండా కట్టడానికి ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరెడ్డి కూర్చోబెట్టి జెండా కడతాం, జెండా ఎగరేస్తాం, జనసేన జెండా ఎగరేస్తాం అన్న ఈశ్వరెడ్డికి మనసు పుట్టిన ధన్యవాదాలు. రైట్. అంటే మీరు పార్టీ కోసం పనిచేశారు, కేసులు ఇప్పటికి ఉన్నాయి, చాలా దూకుడుగా వెళ్ళారు, పార్టీని ఎలాగైనా గెలిపించాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేశారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నప్పుడు మీకు ఎందుకు అసంతృప్తి వ్యక్తమవుతుంది? అంటే పవన్ కళ్యాణ్ మీకు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి అని భావిస్తున్నారా? అవును సార్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలు మంచి సిద్ధాంతాలు పెట్టారు సార్. ఆ 7 సిద్ధాంతాలు వేరే ఏ పార్టీ కూడా చేయలేవు వెళ్తే, ఎందుకంటే వాళ్ళతో కొలాబరేట్ చేస్తే ఆ గతంలో చూసాను సార్, 2014లో టీడీపీకి మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చినంత వరకు బాగానే ఉంది, గెలిచిన తర్వాత చాలా హీనంగా మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే కింద ఉన్న కేటర్ అంతా కూడా. అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళ నాయకులు ప్రతి జన సైనికుని అలాగే అధ్యక్షుల వారిని కూడా చాలా దారుణంగా మాట్లాడి చాలా అవమానించారు. టీడీపీ వాళ్ళు అవమానించి పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలవలేదు, ఒక సినిమా యాక్టర్ వల్ల మేము గెలవలేదు, మేము మా సొంతంగా గెలిచామని చెప్పేసి చెప్పుకున్నారు సార్. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కూడా తిట్టించడం జరిగింది. అలాంటి పార్టీతో మళ్ళా 2024లో పొత్తు పెట్టుకుంటాను అని అనేటప్పటికి ఎవరికైనా బాధ అనిపిస్తారు సార్. ఎందుకంటే 2014లో ఆయన ఎప్పుడైతే 2019 వరకు ఇచ్చి 2019 ఒక సంవత్సరంలోపు మేము టీడీపీతో ఉండట్లేదు పొత్తు విరమించుకున్న టైంలో స్థానికంగా జన సైనికులు అందరి మీద కేసులు పెట్టి వాళ్ళు బెదిరించి కొట్టి చాలా చేశారు సార్.
అవన్నీ నేను ఫేస్ చేశాను టీడీపీ హయాంలో. టీడీపీ హయాంలో ఓకే. ఇప్పుడు మళ్ళా అలాంటి క్యాడర్ తో మళ్ళా కలిసి పనిచేయాలంటే చాలా అంటే అది ఏ విధంగా పద్ధతి కాదు సార్. అలా పనిచేయలేము కూడా చేయలేము కూడా సార్. ఎస్ అంటే ఒక ఈశ్వర్ అనే వ్యక్తి మీద ఒక సుమారుగా 4-5 కేసుల వరకు పెట్టారు సార్. మీరు అక్కడ అంటే జనసేన తరపున పోరాడిన రకరకాల సమస్యల పోరాడే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేసులు నమోదు చేసిన పరిస్థితుంది. ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ కలవాలని జనసేన ముందుకు వెళ్తుంది. మీలాంటి వ్యక్తులు ఎంతమంది అంటే ఎంతమందిలో ఇలాంటి అభిప్రాయం ఉంది అంటే మాకు చాలా తప్పు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే భావన ఎంతమందిలో ఉంటుంది? అంటే నాకు తెలిసి 70% అందరూ అలాగే ఉన్నారు సార్. పార్టీలో బయట చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా అంటే చెప్పుకునే వేదిక దొరకట్లేదు. లేదంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఒక ఇదితో మళ్ళా ఇదవుతున్నారు. ఇంకోటంటే పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు అలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఆయనకి ఏంటంటే పసుపు కామెర్లు వస్తాయి సార్. అందరికి పచ్చ కామెర్లు వస్తే పచ్చ కామెర్లు వస్తున్నాయి, ఇంక పసుపు కామెర్లు వస్తాయి సార్. పసుపు కామెర్లు వచ్చేసి ఇంకా పసుపు పార్టీ వైపు ఇంకంటే ఎవరేమన్నా అంటే సార్ ఇలా పార్టీలో ఇలా జరుగుతుంది అని ఆయన దగ్గర మీటింగ్లో చెప్పుకున్నా సరే మీరు నన్ను ఎలాగ అడిగితే మిమ్మల్ని వైసీపీకి పోవట్లు అంటున్నారు సార్, వెళ్ళిపోమంటున్నారు వైసీపీలోకి వెళ్ళిపోమంటారు. అంటే పార్టీలో అడిగే హక్కు కూడా లేదు, అంటే ఆ స్వాతంత్రం కూడా లేదు. ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీలో సార్ ఇలా జరుగుతుంది, కింద లెవెల్లో జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, మీరు సోషల్ మీడియాలో మాత్రమే చూస్తున్నారు తప్ప కానీ కింద స్థాయిలో చూడట్లేదు. ఆ కింద స్థాయిలో చూసి ఇలా జరుగుతుంది సార్, పార్టీకి ఇలా అన్యాయం జరుగుతుందంటే మీరు వైసీపీ కోవట్లు అంటున్నారు సార్. అంటే ఇంత దారుణంగా ఆయనకి మరి ఎందుకు అలా అనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు సార్. ముఖ్యంగా ఈ అంటే ఆయన ఇలాగ ఎప్పుడు ఇంతకుముందు బాగానే ఉండేవారు సార్, 2019 వరకు బాగానే ఉండరు కొంచెం అంటే కార్యకర్తలు పట్టించుకోవడం, వాళ్ళు జనసైనికులు ఎవరైనా లేదు సార్, ఏంటి మీ సమస్యలు ఏంటి చెప్పడం అనే ఉద్దేశంతో మాట్లాడేవారు సార్. ఎప్పుడైతే నాదెండ్రులు మనోహర్ గారు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్న జనసైనికులను ఎవరిని పట్టించుకోవట్లేదు సార్. ఓకే అంటే లీడర్లు కూడా పట్టించుకోవట్లేదు సార్. ఒక జిల్లా స్థాయి లీడర్లను కూడా పట్టించుకోవట్లేదు సార్. ఆయనే మాట్లాడతారు, ఎక్కడైనా మీరు చూసే ఉంటారు, మీకు తెలియదు ఏం కాదు, సభల్లో ఆటల్లో పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ కూర్చుంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయినా సరే కింద కూర్చున్న పరిస్థితి వస్తుంది సార్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇలాంటి వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు సార్. చాలా మంచి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క అంటే ప్రొఫెషనల్ జీవితంలో చాలా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు చూసుకొని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు సార్. అంటే కళ్యాణ్ గారు మాది అభిమానంతో అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీని విడి వెళ్ళిపోతున్నారు సార్. అంటే దానికి కారణం ఏంటనేది పవన్ కళ్యాణ్ ఏ రోజైనా మరి ఆయన అంతర్మతం చేసుకున్నారో లేదో తెలియదు. మరి ఎందుకు అవుతుందో కూడా అది కూడా చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. అంటే అలాగ ఆయన నిర్వీర్యం చేస్తారు సార్. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి అలా నిర్వీర్యం చేస్తారు సార్. రైట్. అంటే మీరు పవన్ అంటే జనసేనలో చాలా కీలకంగా వ్యవహరించారు. అవును సార్. పవన్ కళ్యాణ్ నా రక్తం, పవన్ కళ్యాణ్ మా, పవన్ కళ్యాణ్ అన్న, లేదంటే అతని హీరో, ఇలాంటి భావనతో అతను ఏదైనా ఆయన కోసం ఏదైనా చేస్తాం, ఎంతవరకైనా తెగిస్తామన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళారు. అవును సార్. అదే సమయంలో మీకు సంబంధించిన సోషల్ మీడియా కానీ మీలాంటి వాళ్ళు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చాలా వరకు ట్రోల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి, తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు రియాలిటీకి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి తిట్టామన్న అని అనుకుంటున్నారా మీరు? నిజంగా రియలైజ్ అవుతున్నాం సార్. ఎందుకంటే మేము నేను నవంబర్ 16 పార్టీలో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను సార్, నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. మా కాపులపాటు స్కూల్కి వెళ్ళాను సార్. గతంలో కూడా నేను వెళ్ళాను సార్. నేను అక్కడ అంటే వాలంటీర్గా కొంతమంది నేను చదువుకున్నాను, ఎంబీఏ చేశాను, ఎల్ఎల్బి కూడా చేశాను. ఓకే. సో ఏదో వాలంటీర్గా ఏదో ఒక వన్ డే ఏదైనా వాళ్ళకి ఏదైనా క్లాసులు చెప్పడం ఇలా చేసేవాను సార్ స్కూల్లో. అప్పుడున్న స్కూల్ ఫెసిలిటీస్కి ఇప్పుడున్న స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్కి చూస్తే నాకే అసలు ఏంటి ఇంతగా చేశారా, మనం అనవసరంగా సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట అంటే అనేకమైన వేదికల మీద కానీ జగన్ గారిని ఇలా విమర్శించామా అని నాలో నేనే చాలా సిగ్గుపడ్డాను సార్. ఎందుకంటే మా వచ్చి ఒకసారి మీరు కూడా ఒకసారి రండి సార్, మీ మీడియా వాళ్ళు కూడా ఒకసారి చూడండి, స్కూల్స్ ఎంత బాగా డెవలప్ అయ్యో, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న త్రాగునీరు సమస్య అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న టాయిలెట్స్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఆ ఫెసిలిటీస్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, చాలా బాగా చేశారు సార్. అంటే కార్పొరేట్ స్కూల్ ధీటుగా చేశారు సార్. అలాగే రోడ్లు అంటున్నారు సార్, కాపులపాడు ఏరియా వచ్చి చూడండి సార్, భీమిలి అలాగే వైజాగ్ కొన్ని ఏరియాలో చూడండి సార్, రోడ్స్ కూడా చాలా చక్కగా చేశారు సార్. అంటే కొన్ని తెలుగుదేశం మీడియా ఎక్కడో చూపించేసి చేసి అంటే ఎంత దారుణంగా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు లేసని అంటున్నారు సార్. దాని క్వాలిటీ లైఫ్ టైం ఎంత సార్? ఇప్పుడు లైఫ్ టైం ఒక రోడ్డుకి లైఫ్ టైం ఎంత ఉంటుంది? మనం నేను కూడా కాంట్రాక్ట్ ఇంతకుముందు చేశాను, అప్పుడు నేను వేసిన రోడ్డు కూడా వెళ్ళి చెక్ చేయను సార్, చెక్ చేదరలేదు సార్. ఎందుకంటే నేను నాకు ఒక క్యారెక్టర్ ఉంది, అంటే నేను ప్రజలకి నేను ఏదో చేస్తే మంచిగా క్వాలిటీగా చేయాలని. అదే టీడీపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్లో చేసిన వర్క్లు చూడండి సార్, ఈరోజు చిందరమందరం అయిపోయి సార్.
అంటే కాంట్రాక్టులు బాగుపడడం కోసం ఏదో అంటే ఒక విధంగా చెప్పాలంటే నాణ్యత లేని రోడ్లు వేసేసి మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ అదే రోడ్డు కాంట్రాక్ట్ తీసుకోవడం కోసం వాళ్ళు నిత్యం వాళ్ళ యొక్క బిజినెస్ని పెంచుకోవడం కోసం నాణ్యత లేని రోడ్లు వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసే పరిస్థితి జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా చాలా క్వాలిటీగా చేస్తున్నారు, 10 మందికి ఉపయోగపడి చేస్తున్నారు. డైరెక్ట్గా బెనిఫిషరీకే అంటే మధ్యవర్తి అంటే గవర్నమెంట్ పథకం ఏదైనా సరే ప్రజలకు ఎలా చెందాలి ఎలా చేరాలి ఆ అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా చేరుతుంది సార్. అంటే ముందులా జనభూమి కమిటీలు లేవు, ఏమీ లేవు సార్. రైట్, అంటే ఇప్పుడు మీరేం చెప్తారు జన సైనికులకి? అంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక భూతం లాగా లేదంటే అతను ఏం చేయడం లేదు అంటూ, అంటే అన్నీ మీరే చెప్పారు స్వయంగా చూసిన తర్వాత ఇంత బాగా జరుగుతుందా అని మీరే రియలైజ్ అయ్యారు సార్. మీరు ఇప్పుడు వాటి నుంచి బయటకు వచ్చేసారు, కానీ మిగిలిన జన సైనికులకి ఏదైతే రకరకాల గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న టీడీపీ మీడియాతో సహా చేస్తున్న వారికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళుంటే అంటే ఒంటరిగా పోరాటం చేస్తుంటే జన సైనికులు చాలా పోరాడే శక్తి ఉంది సార్. ఏ సమస్య మీదైనా సరే వాళ్ళు ఫైట్ చేస్తే ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా సరే ఎంత బలం ఉన్న గవర్నమెంట్ అయినా సరే ఆ సమస్య కోసం ఆలోచిస్తుంది సార్. కానీ ఇక్కడ టీడీపీతో కలవడం వల్ల టీడీపీ వాళ్ళ అధికారం అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం కొరకు జన సైనికుల్ని స్థానికంగా చాలా ఇబ్బందిని అంటే చాలా నీచంగా మాట్లాడడం, అదే మీరు పిల్లలు పిల్ల సైనికులు లేదంటే మీరు ఇది మీ పవన్ కళ్యాణే గెలవలేదు మీకేంటి అనే ఆలోచన దాంతో వాళ్ళని చాలా హీనంగా మాట్లాడుతున్నారు సార్. బయటకు చెప్పుకోలేకపోతున్నారు చాలామంది. గత 1 వారం రోజుల క్రితము జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు వేసింది సార్, డివిజన్ అధ్యక్షులు అని చెప్పేసి 98 వార్డులకు వేసింది సార్. అక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా అసంతృప్తి ఉన్నారు సార్. అంటే మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు కాకుండా ఎవరెవరు నిన్న కాక మొన్న వచ్చి పట్టుకొచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి అంటే ఏదైనా పార్టీ కార్యక్రమం చేస్తే అక్కడ భీములలో అయితే ఇన్ఛార్జ్ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాడు సార్, ఒక జెండా కూడా కొనివ్వడు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏదో రాజకీయంగా వాళ్ళు ఎదుగుదామన్న ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. ఈ మధ్యన జాయిన్ అయ్యారు వాళ్ళు అంటే వైసీపీలో లేదంటే మిగతా పార్టీలో వాళ్ళకి గట్టిగా అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వద్దు మీరు ఈ పార్టీకి వద్దంటే ఈ పార్టీకి వచ్చి ఏదో 100-200 ఖర్చు పెట్టి ఓ జెండలు కట్టి చేస్తాను అలాంటి వాళ్ళందరికీ వార్డు ప్రెసిడెంట్ ఇచ్చారు సార్. మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళు మానసికంగా చాలా ఇదిగా ఉన్నారు. అంటే అదే ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అనవసరంగా జగన్ను తిట్టామే అని చాలా మంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని భూతంగా చూసి విపరీతంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అవును సార్. అలాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? మీరు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. అవును సార్, అవును సార్. మీరు జగన్ ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలను చూశాక అరే మనం తప్పు చేసామన్న భావనకు వచ్చారు. మిగిలిన వారు కూడా మీకేం మీరేం చెప్తారు వాళ్ళందరికీ? ఏం సూచన? నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను సార్, మీరు వీలంత త్వరగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి మీకు రాజకీయంగా ఇష్టం ఉంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఉంది, లేదు రాజకీయంగా లేదంటే మీ కుటుంబం లేదంటే మీ పిల్లలు మీ భార్య మీ కుటుంబం మీ తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకుని ఏదో ఉద్యోగము లేదంటే మీకు వేరే అంటే ఆర్థికంగా స్థిరపడే విధంగా చూసుకోండి. జనసేన పార్టీలో ఉండి ఇలాగా మీరు కూడా పసుపు కామర్లు అంటించుకొని మీరు మీ లైఫ్ని నాశనం చేసుకోకండి. నేను జన సైనికులకు అందరికీ ఇదే చెప్తున్నాను, నిజాయితీగా ఉన్న జన సైనికులకి. రైట్, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కదా, అంటే మీరు ఇంతవరకు రాజకీయంగా పోరాడారు, కేసులు పెట్టించుకున్నారు, అయినా వెన్నుతిరిగి చూడకుండా పయనించారు. అవును సార్. ఇప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మంచి జరుగుతుంది ప్రజలకు అన్న భావనకి ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడు మొన్న మీరు జాయిన్ అయ్యి సుమారుగా కొన్ని రోజుల పాటు అవుతుంది కాబట్టి ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? మీరు ఇప్పుడు లోతుగా చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వ నడవడిక, ఇంతవరకు ఏంటంటే ఒక భ్రమలో ఉండిపోయారు జనసేనలో ఉండి. అవును సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి మీకేమనిపిస్తుంది ఇప్పుడు? సార్, మేము జగనన్న మనకి ఎందుకు కావాలి మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమం కోసం చెప్పేసి ఊరు ఊరే ఇంటింటికి తిరుగుతున్నాం సార్. తిరుగుతుంటే అక్కడ ప్రజల రెస్పాన్స్ చూసి చాలా ఆనందం అనిపిస్తుంది సార్. అంటే ప్రజలకి డైరెక్ట్గా ఉదయాన్నే 6 గంటల తలుపు తట్టి పింఛన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే ఏదైనా సరే డైరెక్ట్గా వాళ్ళకు వాలంటీర్ దగ్గరుండి తీసుకెళ్లి చేయించడం ఇలాంటివి చేస్తున్నారు సార్, సచివాలయం వ్యవస్థ ద్వారా. సో వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా మీకు జగనన్న గారు మంచి చేస్తున్నారా లేదా ఏంటి అంటే బాబు చాలా మంచి చేస్తున్నారు నన్ను వాళ్ళు అంటున్నారు సార్, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ అనవసరంగా అక్కడ ఉన్నావు ఈ పార్టీలోకి వచ్చి చాలా మంచి జరిగింది, ఇప్పుడు మాకు నిజంగా ఒక మంచి నాయకుడు వచ్చాడనే భ్రమలో మేము ఉన్నాము, వచ్చి 10 మందికి న్యాయం చేస్తామని అనే భ్రమలో చాలామంది చెప్తున్నారు సార్ మాకు. ఓకే, అంటే గడప గడపకి తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. మీరు ఇంతకుముందు అనవసరంగా ఎందుకు జనసేనకి వెళ్ళారని అడుగుతున్నారు? అడుగుతున్నారు సార్. అంటే అప్పుడు కూడా మేము కార్యక్రమం చేశాం సార్, కానీ ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకున్న కాడి నుంచి ఇంకా వాళ్ళందరూ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం మొదలు పెట్టారు సార్. ఒక విధంగా అభిమానం ఉండేది, ఏదో చేస్తున్నారు మంచి చేస్తున్నారు
కుర్రోళ్ళందరినీ ఏదో మంచి వైపు నడిపిస్తున్నారని ఇది ఉంది. ఎప్పుడైతే ఈయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకున్న కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ స్థాయిలో యాంటీ అయిపోయారు సార్. అభిమానించే వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళు కూడా యాంటీ అయిపోయారు సార్. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఇది చూసాం కదా, జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు తొలి రోజుల్లో జెండా పట్టుకుని తిరిగి ఆయన కోసం ఫైట్ చేసి పోలీసు కేసులు నమోదు చేయించుకొని ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్న వారంతా కూడా వాళ్ళ భ్రమలన్నీ తొలగిపోయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సొంతంగా కాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంటారో చాలామంది జన సైనికులంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఈశ్వర్తో మాట్లాడడం, ఆయన తొలి రోజుల నుంచి జనసేనలో ఉన్నారు, ఆయనే స్వయంగా చెప్తున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని మేము నిందించాం, రకరకాలుగా తిట్టాం, సారీ జగన్ గారు అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో ఆ భ్రమలో ఉండి రకరకాల విమర్శలు చేసిన వారంతా కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది ఇప్పుడు కళ్ళారా చూసిన తర్వాత ప్రజల నుంచి అలాంటి అనూహ్య స్పందన లభిస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద జనసేనలో తీవ్రమైన అసంతృప్తి జ్వాలనేది రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది గుమ్మరంగా ఉన్నారు, అరే అనవసరంగా ఎందుకు జనసేనకి మద్దతు పలికేమైనా భావనలో ఉన్నట్లుగా కూడా స్పష్టమైపోతుంది. ఇంకా చాలామంది జన సైనికులు బయటకు వచ్చేయడమో లేదంటే మౌనంగా ఉండిపోయి తమ తమ వృత్తుల్లో నిమగ్నమైపోవాలని నిర్ణయించుకోవడమో జరుగుతుందన్న అభిప్రాయం కూడా చాలామంది నుంచి వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. Thank you.